నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సరే, ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరూ ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మంచి పరిపాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కొత్త సంస్కరణ తీసుకురాబోతున్నారు, అలాగే మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారని ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి అయితే నెలకొన్నది మాట వాస్తవం. సరే, నేను కూడా చూస్తా ఉన్నాను దేని మీద మొదటి సంతకం పెడుతున్నారా అని. మీరు చూస్తే గనక 2004లో శ్రీ వైఎస్ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ అనే ఒక సరికొత్త పథకం మీద ఆ రోజున కూడా బడ్జెట్లో మనకి బడ్జెట్ చాలా ఖాళీగా ఉంది. అయినా కూడా ఆయన రైతు రుణమాఫీ మీద మొట్టమొదటి సంతకం పెట్టి దాన్ని విస్తృతంగా అమలు చేయగలిగారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు. ఏం చేయబోతున్నారా, నవరత్నాల్లో మద్యపాన నిషేధం అనో లేకపోతే ఏదైనా కానీ ప్రత్యేక హోదా మీద నేను ఫైట్ చేయబోతున్నాను సంతకం పెడతారని అందరూ ఎదురు చూశారు. అన్నిటికీ విరుద్ధంగా ఈ రోజున ఆయన అవ్వా తాతల కోసం పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ మీద సైన్ చేశారు. అది ఓకే, చేస్తే చేశారు, బాగుంది. కనీసం ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న దాన్ని కేవలం 2250 రూపాయలు ఇచ్చి ఈ సంవత్సరం జూలై నుంచి అలా ఇస్తాను, వచ్చే సంవత్సరం నుంచి 2750, ఆ తర్వాత సంవత్సరం నుంచి 3000 రూపాయలు చొప్పున ఇస్తానన్నారు. నిజంగా అది చాలా బాధాకరం. మీరు పెట్టే మొట్టమొదటి సంతకం మీరు ఇచ్చిన హామీల ప్రకారం పెట్టాలి కదా. మీ నాన్నగారు 2004లో ఇచ్చిన హామీ ప్రకారం మొట్టమొదటి సంతకం, కనీసం మిగతావి పక్కన పెట్టండి, కనీసం మొట్టమొదటి సంతకం అయిన నాన్నగారు, మీ ఫాదరు ఖచ్చితంగా ఆయన అది ఎంతో కష్టమైన దాన్ని కూడా తీసుకురాగలిగారు. కానీ ఈ రోజున మీరు చూస్తే కేవలం 2250 రూపాయలు మాత్రమే ఇస్తా అన్నారు. ఆల్రెడీ 2000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, మీరు కేవలం ఇంకొక 250 రూపాయలు యాడ్ చేసి మొట్టమొదటి సంతకం పెడుతున్నారంటే ఏముంది అందులో? మొట్టమొదటి సంతకానికి ఒక విలువ ఏముంది? ఆ ఇచ్చేదాన్ని మళ్ళీ మీరు ఇస్తున్నారంతే, రెన్యూట్ చేస్తున్నారంతే. ఇయర్లీ శాలరీలు ఉంటాయి కదా, ఆ శాలరీకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది మంత్లీ. అలాగే మీరు 250 రూపాయలు పెంచి శాలరీలాగా దాన్ని మళ్ళీ ఇస్తున్నారు వాళ్ళకి పెన్షన్ని. అంతకుమించి నాకైతే అక్కడ ఏం కనిపించలేదు, అది చాలా దారుణం. మీరే అన్నారు గత ప్రభుత్వాన్ని నిలదీశారు, మీరు రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ దఫాలుగా చేస్తున్నారు, ఒక్కసారిగా చేయట్లేదు, అదేమంటే బడ్జెట్లో ఖజానాలో డబ్బులు లేవంటున్నారు అని వాళ్ళని మీరు ఎంత విమర్శించారు, ఎంత దారుణంగా తిట్టారు. మరి ఈ రోజున మీకు తెలియదా, పసుపు కుంకుమ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఒక 10,000 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మన ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవని మీకు గత 3 నెలల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు, శాలరీలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని. మరి మీకెందుకు తెలియదు, తెలుసు కదా. మరి మీరు చెప్పొచ్చు కదా ఎలక్షన్స్కి ముందే, ఇలాగా నేను ముందుగా 2250 ఇస్తాను, తర్వాత సంవత్సరం 2750 చేస్తాను, ఆ తర్వాత 3000 రూపాయలు ఇస్తాను అని మీరు చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా 3000 రూపాయలు హామీలు ఇస్తాను, పెంచుతా ఉన్నాను అని చెప్పి మీరు ఎలా చెప్పగలిగారు? ఇది నిజంగా బాధాకరం. మొట్టమొదటి సంతకం మేము అది నిజంగా అంటే గవర్నమెంట్కి 6 నెలల నుంచి సంవత్సరం టైం ఇవ్వాలి అని మేమే చెప్తున్నాం, కానీ అట్లీస్ట్ మొట్టమొదటి సంతకం, ఇలాంటి మద్యపాన నిషేధం కావచ్చు, ఇలాంటి వాటి మీదైనా మీరు, ఎందుకంటే ఖజానాలో డబ్బుల గురించి మేము మాట్లాడలేదు, కనీసం ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు మొట్టమొదటి సంతకం పెట్టుంటే మేము చాలా ఆనందించేవాళ్ళం, ప్రతి ప్రజలు కూడా చాలా ఆనందించేవాళ్ళు. కానీ మీరు కేవలం 250 రూపాయలు పెంచి ఈ రోజున మొట్టమొదటి సంతకం అన్నారు, అది చాలా బాధాకరమైన విషయం. రెండోది, ఇకపోతే ప్రతి 50 మందికి ఒక వాలంటీర్గా ఒకళ్ళ కార్యకర్తను నియమించి గ్రామాల్లో ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని నియమించి వాళ్ళతో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉన్నాయో అన్నిటినీ కూడా గవర్నమెంట్ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందేలాగే చేయడానికి 50 మందికి ఒకళ్ళని పెడతాను, వాళ్ళకి 5000 రూపాయలు శాలరీ ఇస్తాను, దాదాపు 4 లక్షల మందిని వాలంటీర్లను నేను నియమిస్తాను అన్నారు. సార్, ఇది మీరే కాదు, మీరు చెప్పింది ఏంటంటే, గతంలో చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమంటాము, వాళ్ళు కార్యకర్తలు అందరు కలిసి తినేస్తున్నారు గవర్నమెంట్ పథకాలన్నింటినీ. అలా జరగకుండా మేము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు వెళ్ళేలాగో, వాళ్ళకి అన్ని పథకాలు అందేలాగో చేస్తామన్నారు. ఈ రోజున మీరు కూడా 4 లక్షల మందిని ఉపాధి కల్పిస్తున్నావు అంటూ ఇండైరెక్ట్గా మీరు అక్కడ ఇచ్చిన హింట్ ఏంటంటే,
ఆ ఉపాధి ఎవరికి ఇస్తున్నారో కూడా జనాలకు అర్థం కావట్లేదు. వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నారా లేకపోతే పార్టీలకు అతీతంగా ఇవ్వబోతా ఉన్నారా? వైసీపీ కార్యకర్తలకు ఇస్తే వాళ్ళు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలే మళ్ళీ పునరావృతం అవుతాయి తప్పించి కొత్తగా వచ్చేదైతే ఏది ఉండదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే సేమ్ అదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా. సేమ్ వాళ్ళు జనవరిలో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేస్తూ ఉంటారు. దాని పేరు ఏదో పెట్టారు, పేరు మర్చిపోయాను. సరే ఏదైనా కానీ సేమ్ అదే విధంగా మీరు కూడా చేయబోతూ ఉన్నారా? వైసీపీ కార్యకర్తలకే ఇవ్వబోతూ ఉన్నారా? అదే నిజమైతే నిజంగా వైసీపీ కార్యకర్తలు మీకు 400,000 మందికి ఇస్తే ఆ 50 మందిలో ఒకడు, అరే ఈ 50 మందికి ఒక కార్యకర్తను మీరు ఎవరినైనా వాలంటీర్గా నియమిస్తే వాడేం చేస్తాడు? ఆ 50 మందిలో జనసేన వాళ్ళు ఉన్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి అందనీయకుండా మిగతా వాళ్ళకి అందేలాగా చేస్తారా? వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడా, లేదా ఏదైనా ఎగ్జామ్స్ పెట్టి ఆ కార్యకర్తలను మీరు సెలెక్ట్ చేయబోతున్నారా వాలంటీర్స్ని? అది కూడా మీరు సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సొంతగా మీ నాయకులు చెప్తే, సెలెక్ట్ చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా జనసేన వాళ్ళకి మిగతా వాళ్ళకి మాత్రం తీరని అన్యాయం మాత్రం జరుగుతుంది అని మాత్రం మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన వాటి మీద మీరు ఎక్కడా సంతకం చేయకపోవటం మాత్రం ఫస్ట్ సంతకం చాలా బాధాకరం. ఇంకొకటి అన్నారు, టీవీలు మీడియా గురించి మాట్లాడారు, కొన్ని మీడియా ఛానల్ని మీరు ఇండైరెక్ట్గా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిజమే, వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? మీ దగ్గర ఉంది, మీరు చర్యలు తీసుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే చర్యలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ మీరు ముందుగా హింట్లు ఇచ్చి భయభ్రాంతులు చేయడానికి అధికారం మీ దగ్గర ఉంది కదా అని చెప్పి భయభ్రాంతులు చేయడానికి మీరు ముందుకు వచ్చినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటున్నా అంటే మీరు అదే నిజమైతే మీరు చెప్పింది, మీరు చెప్పింది నిజమైతే సార్ మరి సాక్షి పేపర్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నిన్న మొన్న కూడా చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అంటే మీరే అంటున్నారు కొత్త పార్టీలు వచ్చినా ఒక తెలుగుదేశం పార్టీని తప్ప మిగతా ఏ పార్టీలను కూడా వాళ్ళు తొక్కేయాలనే చూస్తున్నారు, కానీ ముందుకు తీసుకెళ్లట్లేదు, ఆ పార్టీలను నాశనం చేయడానికి పూనుకున్నారంటున్నారు. మరి సాక్షి పేపర్ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే చిరంజీవి గారి గురించి కూడా ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ రాస్తా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మంచి, అంటే ఆయన జైలుకి వెళ్ళినా మంచే, ఆయన ఏది చేసినా మంచే, ఆయన ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చినా మంచే, మిగతా వాళ్ళు మాత్రం ఏది చేసినా చెడుగా చూపిస్తూ ఉన్నారు. అది ఎంత దారుణం! మరి మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? అది కూడా సుస్పష్టం చేసుకుంటే చాలా బాగుండేదని మేము కోరుతా ఉన్నాం. సో ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే మిమ్మల్ని నిజంగా విమర్శించాలని అయితే కాదండి, వైసీపీ పార్టీ వలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు విమర్శించాలన్న ఉద్దేశం ఏది లేదు. ఎందుకంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఈ రోజున మీరు మొట్టమొదటి సంతకం కేవలం 250 రూపాయలు పెంచి దాని మీద ముసలి వాళ్ళకి ఇస్తాను పెన్షన్ అన్న దాని మీద మీరు సంతకం చేయటం అనేది బాధాకరం. ఏదైనా మద్యపాన నిషేధం లాంటి సంస్కరణలు తీసుకొచ్చి ఉంటే అది మీకు కూడా చాలా మంచిది అయ్యేది. 3 దఫాలుగా అన్నారు ఎస్ మొదటి దఫా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పుంటే చాలా బాగుండేది సంతకం పెట్టి. మీరు అలాంటివి చేయకుండా ఈ రోజున 250 రూపాయలు పెంచి, అలాగే మీడియాని కొంత భయభ్రాంతులు చేస్తూ, అలాగే మీ కార్యకర్తలు అందరికీ కూడా ఉపాధి కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరుతో ఎలా ఉపాధి కల్పించారో, అలాగే మీరు కూడా మీ కార్యకర్తలకు ఇండైరెక్ట్గా ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు తీసి ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చింది అన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. దీని మీద అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, నేను కాదండి, అందరూ మాట్లాడుకున్నదాన్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి దీని మీద ఒక క్లారిటీ వైసీపీ నాయకులు ఇస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇవన్నీ పక్కన పెడితే మీరు ఒక మంచి పరిపాలన అందివ్వాలి ప్రజలకు, మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఒక మంచి సుపరిపాలన అందివ్వాలి అని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.